నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే, అంటే దేవుని మాటలు మనం నిలిచి ఉంటే, అంటాడు అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం ఏమంటాం, ఆ ముందు మాట అంతా వద్దు ప్రభా, ముందు లైన్ వదిలేసేయి, కింద లైన్ నాది, నేను అడుగుతున్నా నాకు ఇచ్చేయి, నాకు ఏది ఇష్టమో నాకు అది దయచేయి అంటాం. ద ఫ్రంట్ లైన్ మొదటి భాగం మాకు వద్దు ప్రభా, అది మీరు చూసుకోండి, రెండవ భాగం మాత్రం మాకు కావాలి. ఏంటది, నాకు ఇష్టమైనది ఏదో అడుగుతాను నాకు దయచేయమని. ప్రభు ఏమంటున్నాడు, మొదటి లైన్ నువ్వు పాటిస్తే రెండో లైన్ నేను పాటిస్తా అంటున్నాడు. నాయందు మీరును మీ అందు నా మాట నిలిచి ఉండనివ్వండి, నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, నేను మీకు దయచేస్తాను. మనం నిలిచి ఉండకుండా దేవుని మాటలు మనం నిలిచి ఉండకపోయినా, దేవుని మాటలు మన జీవితంలో నిలిచి ఉండకపోతే మనం ఏది అడిగినా రావు అంటాడు ప్రభు. 59:1-2 వచనాలు కూడా చదువుదాం. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అంటే దేవుడు మన చెవులు, ఆయన చెవులు మూసుకోలేదు, మందం గాల మనం ప్రార్థనలు వినగానే ఎప్పుడు సిద్ధమే. మనల్ని రక్షించడానికి ఆయన చేతులు ఏం కురచకాలేదు. ఆయన చేతులు మనం ఎంతవరకైనా చాపి మనల్ని రక్షించగల సమర్థుడు ఆయన. ఎంతటి వాడిని పట్టుకున్నా లేవనెత్తగలడు.